ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు జిల్లాల పర్యటన చేస్తున్నారు చెప్పాలని ప్రశ్నించారు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు మరోసారి హామీల పేరుతో ప్రజలకు మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సుపరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎల్లో బ్యాచ్ విషయం కక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దొరబాబు ప్రజలందరికీ కూడా 660 హామీలు ఇచ్చాడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ భృతులు అన్నాడు ఎన్నో హామీలు ఇచ్చాడు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజల చేత చేతకరింతబడి ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగితే స్థానిక సంస్థల దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు కూడా ఎక్కడ కూడా ప్రజలు అతనికి పట్టం కట్టనటువంటి వైనం మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లా రాబోతా ఉన్నాడు ఏం చేసాడని మొన్న ప్రజల్ని మోసం చేసి లాస్ట్ టైము 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒకప్పుడు వెన్నుపోటు ముఖ్యమంత్రిగా మళ్ళా పాదయాత్రలో ప్రజలకి హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజున తెలుగుదేశం నాయకులు ఎల్లో మీడియా ఇది విషం కక్కుతూ మాట్లాడుతున్న వైనం మేము చూస్తూ ఉన్నాం.